జనసేన పార్టీ సిద్ధాంతాల మీద ఆశయాల మీద ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ ఈ పార్టీలో కొనసాగే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాల్ని నమ్మి కొనసాగుతున్నటువంటి వాళ్ళే నేడు రాపాక వరప్రసాద్ గారు మాట్లాడినటువంటి తీరు చాలా అభ్యంతరకరం వారు గెలిచారంటే డబ్బులు లేకుండా ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టారంటే అది కేవలం జనసేన పార్టీ యువత బలం వల్లనే ఈ రోజు ఆయన గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టారు అదే విధంగా రాపాక వరప్రసాద్ గారు తన ఓసర వెళ్లి మనస్తత్వాన్ని బయటపెట్టారు తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీలైనా పోటీ చేస్తాననేటువంటి మాట ఆయన మాట్లాడారు అంటే రాజకీయ వ్యభిచారానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు రాపాక వరప్రసాద్ గారి తీరును కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీలో కేవలం డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారని డబ్బుల వారికే సీట్లు ఇస్తారని ఆ అనుభవం తనకి ఎదురైందని తన దగ్గర డబ్బు లేకపోబట్టే వైఎస్ఆర్సీపీలో సీటు రాలేదనేటువంటి విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని కేవలం డబ్బున వాటి వాళ్ళనే ప్రోత్సహిస్తారనేటువంటి వారి యొక్క వ్యక్తిగత నైజాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేసినందుకు రాకపాక వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వారు చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మూడు అధికార వికేంద్రీకరణలు ఉన్నాయి, ఈ పార్టీ ఇదే ఇంకా గెలవడం, రాబోయే రోజుల్లో గెలవదు, అనేక గ్రూపులు ఉన్నాయని కూడా తెలియజేశారు. చాలా మంచి పరిణామాల్ని వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి మూడు ముక్కల ఆటని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి తెలియజేసినందుకు రాపాక వరప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా. రాపాక వరప్రసాద్ గారిని ఎంతో గొప్పగా చూసాం జనసేన పార్టీలో, కానీ వారికి ఉన్నటువంటి ఇవ్వని కాపాడుకోవాలా, పాలు తాగి రొమ్ము గుద్దిన నైజం రాపాక వరప్రసాద్ గారిది. అందుకే రాపాక గారిని ఈ రోజున కరేపడుతున్న హీనంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి నిలువెత్తు నిరసనం. నేడు దేశానికి ఇది చాలా అవసరమని అనేక మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నారు. తాత్కాలికంగా చెడు గెలవచ్చేమో గాని మంచి శాశ్వతమైన విషయాన్ని రాపాక్ గారు గుర్తుపెట్టుకోవాలని కూడా ఆచరిస్తా ఉన్నారు.